నెల్లూరు జిల్లా వెడవలూరు మండలంలో కోవూరు శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమారెడ్డి మహిళల శ్రేయస్సే ధ్యేయంగా ఈ రోజు నాలుగో విడత ఆసరా పథకాన్ని నేరుగా వారి ఖాతాల్లోకి జమ చేసే విధంగా చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మాజీ మార్కెటింగ్ చైర్మన్ నల్లపరెడ్డి ప్రసన్న కుమారెడ్డి గారికి సాధారణంగా ఆహ్వానిస్తూ అసత్వానాల మధ్య జయజలు పలకాల్సిందిగా కోరుతున్నాం. వేదిక మీద ఉన్న పెద్దలకు, అధికారులకు, మహిళలకు, పత్రికా విలేకరులకు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు అందరికి నా నమస్కారాలు. ముందుగా విడవలూరు మండల ప్రజాపరిషత్ అధ్యక్షురాలు భవానమ్మ గారు ఈ మధ్యనే మరణించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారంటే చాలా అభిమానం భవానమ్మ గారికి. వయసులో పెద్దదైనా ఎప్పుడైనా మీటింగ్లో రెండు మాటలు చెప్పమంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి చాలా అద్భుతంగా చెప్పారు. భవానమ్మ గారి మరణం పార్టీకి నష్టం, చాలా బాధాకరమైనటువంటి విషయం. భవానమ్మ గారి ఆత్మకు శాంతి చేకూరాలని, వాళ్ళ కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని, గుండె నిబ్బరాన్ని ఇవ్వాలని ఆ భగవంతుని కోరుకుంటూ 2 నిమిషాలు దయచేసి లేచి మౌనం పాటించండి. నమస్కారం. వేదిక మీద ఉన్న గౌరవ శాసనసభ్యులు, డిసిఆర్ చైర్మన్ వీరి శరత్రా గారికి, ఇతర పెద్దలకు, ఈ కార్యక్రమానికి విడవలూరు మండలం నుంచి వచ్చిన అందరి అక్క జల్లెమ్మలకు, ప్రెస్ వారికి అందరికీ నా నమస్కారాలు. ఆసరా కార్యక్రమానికి మన మండలం నుంచి వచ్చిన అందరికీ చాలా ధన్యవాదాలు. అందుకే నమస్కారం. వేదిక మీద ఉన్న గౌరవ శాసనసభ్యులు, డిసిఆర్ చైర్మన్
వీరి జలపతిరావు గారికి, ఇద్దరు పెద్దలకు ఈ కార్యక్రమానికి విడదూరు మండలం నుంచి వచ్చిన అందరు అక్క చెల్లెమ్మలకు, ప్రెస్ వారికి అందరికీ నా నమస్కారాలు. ఈ జగనన్న ఆసరా కార్యక్రమానికి మన మండలం నుంచి వచ్చిన అందరికీ ఈ చాలా ధన్యవాదాలు. ఇప్పుడు అదే అమ్మా, నీకు చూపించి వెనక దోసేది ఉంటుంది, వీల్ చైర్ ఉంటుంది, అదైతే ఓకే, అది ఇప్పిస్తా కావాలంటే వీల్ చైర్. ఇది వచ్చేసి బ్రేకింగ్, ఆపుకోవాలంటే దీన్ని గట్టిగా నొక్కారు, దీన్ని మెల్లిగా దిప్పు చూద్దాం ఎంతవరకు పోతాం, దీన్ని దీన్ని దిప్పవ్వాళ్ళగా దిప్పు. దీన్ని మాత్రం దాన్ని మెల్లిగా 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 చాలా స్పీడ్గా ఉన్నా, ఇది బ్రేక్ ఇది బ్రేక్ ఆగేదాన్ని జాగ్రత్త. ఇప్పుడు వెనక మీరు అడ్డం పోయిన పాపం పని నెమ్మది కడిగా అందరికీ నమస్కారం. ఈరోజు ఇలా ఉన్నామంటే, మన పిల్లలు ఇంత బాగా చదువుకుంటున్నారంటే, ఇంత గొప్ప పొజిషన్లో ఉన్నారంటే, జగనన్న పెట్టిన పథకాల వల్ల, ఆయన తీసుకొచ్చిన పథకాల వల్ల ఇంత గొప్పగా ఉన్నారు. సీఎం సార్కి పిల్లల ఎడ్యుకేషన్ ఎలా ఉంది? చాలా బాగుంది. మామూలుగా ఇంతకు ముందుగా చూసుకుంటే మా పిల్లలు ఎలా ఉన్నారంటే అలా ఉన్నారు, ఇప్పుడు ఒక గొప్ప పొజిషన్లో ఉన్నారంటే అదంతా జగనన్న పుణ్యమని మేము అంటున్నాం. పిల్లలు బాగా చదువుతున్నారా? ఇంగ్లీష్ మీడియం ఎలా చదువుతున్నారంటే అసలు చెప్పలేము. అసలు వాళ్ళు ఇంగ్లీష్ మీడియం పోయినట్టు వాళ్ళు షూ కానీ, సాక్సులు కానీ, బెల్ట్ కానీ, బ్యాగ్ కానీ, ప్రైవేట్ స్కూల్కి ఒక ప్రైవేట్ స్కూల్కి వెళ్ళినట్టుగా మా పిల్లలు వెళ్తుంటే అంత హ్యాపీగా ఉంది. అదే కాకుండా మేము ఇబ్బంది పడుతున్నామని మా ఖాతాల్లో 15,000 వేస్తూ మమ్మల్ని సంతోష పెడుతూ, మా ఇంట్లో పెద్దలకి పింఛన్ వేస్తూ వాళ్ళని సంతోష పెడుతూ, మా ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడుగా జగనన్న ఉన్నాడు. జగనన్నకి షర్మిలక్క లేకపోయినా మాలాంటి వేల కోట్ల మంది అక్క చెల్లెమ్మలు అండగా ఉన్నామని మేమందరం జగనన్నకు భరోసా ఇస్తూ, జగనన్నను గెలిపించుకునే బాధ్యత మాదని మీ ప్రపూర్వకంగా తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. మేము ఉండేది ఉప్పలపాడు, అక్కడ ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకోవాలి. ఆయన అడిగిపోతే, ప్రసన్న కుమార్ రెడ్డికి అడిగిపోతే ఆయన దయవల్ల మాకు 50 సహాయం చేశాడు నా మనవడికి. ఆయన దయవల్ల దక్షిణంగా ఉన్నాం, అది చెప్పుకున్నామని వచ్చిన అన్నయ్య. ప్రసన్న ఈయన జగన్మోహన్ రెడ్డి మాకు ఎంతో మేలు చేస్తాం. ఏం పని చేసుకోలేని వాళ్ళని, పైకి లేని వాళ్ళని ఇళ్ళకొచ్చి ఇస్తుండడం ఆయన. మేమేం మర్చిపోము. నా ఓటు ఆయనకే. ఎలా అంటే ఏదో సహాయం వస్తుందా, బాగలేకున్నా మంచి కానీ చెబరు కానీ అన్నీ నా డబ్బులే కదా. ఇది పిల్లకాయలు చూడకపోయినా చూసినా అందరికి అయ్యే కదా. నా పెద్ద కొడుకు, నాకు ఉండేది ఇద్దరు కొడుకులు, ఇద్దరు కొడుకు యాక్సిడెంట్లో తెచ్చి పింఛన్ తీసుకున్నా. చేసేది జగన్కి ఇన్ని పథకాలు అందించినందుకు సీఎం సార్కి సీఎం సార్ థ్యాంక్ యూ అని చెప్పడానికి జై జగన్, జై జై జగన్. మీ పేరు? మనోజ్. మీది ఏ ఊరు? సోజల్ల. ఈరోజు ట్రైసైకిల్ తీసుకోవడం ఎలా అనిపిస్తుంది? బాగుంది. ఏం చెప్తారు సార్? థ్యాంక్ యూ సార్. చూశారు కదండి, ఇవన్నీ చూస్తున్నట్లయితే కొవ్వూరు నియోజకవర్గ శాసనసభ్యులు ఎమ్మెల్యే ప్రసన్న కుమారుడిని గెలిపించుకున్నట్లయితే ఎటువంటి సహాయ సహకారాలైనా అందుతాయని స్పష్టమవుతోంది. చూస్తూనే ఉండండి మన HN90. నేటి సమస్యను తీర్చిన జనవర్గం మన ప్రసన్న.
ఎందుకు?